Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Friends, ee roju konni crazy questions college students ni adudamani vacham. Chudam, let's go watch the video. So inko crazy gang ni adudam ikkada. So mee peru bro? Akshay. Mee peru? Ajit. Vishnuvardhan. Anil. Dinesh. Tarun. Pavan. Tarun. Sai. Akhil Bhai. Akhil Bhai. Prashant. Manoj. Peru. Rajesh. Akshit. Krishna. Bharat. Peru. Yashwant. So meer Big Boss chusara? Aa chusam. Dantlo evaru win aytaru anukuntaru? Sunny. Sunny. Shenmukh. Sunny. Sunny. Neema. సన్నీ అనుకుంటా. షన్ను చూడబోతుంది. చూడవా సన్నీయా? నువ్వు సన్నీ. సన్నీ సన్ను షణ్ముఖ్ బ్రో. షణ్ముఖ్. షణ్ముఖే. షణ్ముఖ్. షణ్ముఖ్. సో ఇక్కడ ఫస్ట్ టైం షణ్ముఖ్ ఫ్యాన్స్ ని చూసిన. సో సెకండ్ క్వశ్చన్, ఆర్ఆర్ మూవీయా పుష్ప మూవీయా? పుష్ప. పుష్ప. ఆర్ఆర్ఆర్. పుష్ప. ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఏ. ఆర్ఆర్ఏ. పుష్ప. ఆర్ఆర్. త్రిబుల్ ఆర్. పుష్ప. 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 పుష్ప మూవీ. త్రిబుల్ ఆర్. ఆర్ఆర్. 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 పుష్ప. పుష్ప. పుష్ప అంటారా? రాధేశ్యామ్ ఇష్టం నాకు. రాధేశ్యామ్ కాదు, రెండిట్ల లెక్క చెప్పాలి. పుష్ప చూడాలి ఇప్పుడు. పుష్పనా? త్రిబుల్ ఆర్. త్రిబుల్ ఆర్. పుష్ప. పుష్ప. అందుకని నేను కలిపి. త్రిబుల్ ఆర్ కొంతమంది, పుష్ప కొంతమంది చెప్పారు. ఇప్పుడు ఒక క్రేజీ క్వశ్చన్, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు బ్రో? ఏమిప్పా ఏం చెప్పారు? ఏమిప్పా ఏం చెప్పారు? ఏమిటండి మీరు మాట్లాడేది? సినిమా చూస్తా అంటే మూవీస్. మూవీస్ చూస్తా. మూవీస్. గేమ్స్ ఆడుతా. గేమ్స్ లేకపోతే సాంగ్స్. నిద్ర పోతా. గేమ్స్. గేమ్స్. ఒంటరి ఉన్నా. ఏం చేస్తా? ఒంటరున్నప్పుడు ఏం చేయరు బ్రో? అంటే వర్క్ ఏదో ఒకటి చేస్తా. వర్క్ అంటే, వర్క్ అంటే మూవీస్ అంటే యూట్యూబ్ చూసుకుంటూ వస్తున్నా. అంత అస్సాం బ్రో, ఏదో ఒకటిగా. అంత అస్సాం బ్రో, ఏదో ఒకటిగా. నువ్వు లేనిపోయిన చిన్న చిన్న ఇష్యూలు తీసుకొచ్చి నన్ను అడుగుతావు. మస్తు షేడ్స్ ఉన్నారా నీ? అబ్బో కమలాసన్. నిజం చెప్పాలి. చదువుకుంటాం. నిజాలే. ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్. అంటే అది రామ్ ఇంగ్లీష్. సో ఇప్పుడు కరెక్ట్ చెప్పిండు. సో చదువుకుంటా అనుకుంటా నువ్వు? నేనైతే మా మమ్మీని, మా మమ్మీ గురించి ఆలోచిస్తా, తర్వాత మా పిల్ల గురించి ఆలోచిస్తా. చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసిందా? అరే కారా లస్సీ కాబట్టి. మా పిల్లని ఎట్లా సుఖ పెట్టాలని ఆలోచిస్తా. మా పిల్లని ఎట్లా సుఖ పెట్టాలని ఆలోచిస్తా. నేను మా పోరుతో ఎట్లా బయట ఇవ్వాలని ఆలోచిస్తా. నేను మా పోరుతో ఎట్లా బయట ఇవ్వాలని ఆలోచిస్తా. నేను ఇన్స్టాగ్రామ్ వాడు కూడా కూర్చుంటాను. ఏం చేయ, ఫోన్ తీసుకొని ఆడతా. ఫ్రీఫైర్. పబ్జి. పబ్జి. అదే చేస్తారు. గేమింగ్. ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్. ఏం చేస్తాం బ్రో? ఏం చేస్తాం బ్రో? అంటే అది అంటే ఏదో వర్క్ చేస్తాం. రీల్స్ చూస్తా. సో ఇంకో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు, ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుందా, ఎక్కువ దేని గురించి మాట్లాడుకుంటారు? పబ్జి. పబ్జి. ఫ్రీ ఫైర్. పబ్జి. పబ్జి. సినిమాలు. బ్యాటింగ్. పబ్జి.
ఫ్రీ ఫైర్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఫ్రీ ఫైర్ బ్యాటింగ్ బ్యాటింగ్ నార్మల్గా మొత్తం చిచ్చాటే చేస్తాం కాలేజ్లో. టాపిక్ ఉంటుంది ఒక టాపిక్ ఎక్కువ దేని గురించి? టాపిక్ అంటే క్లాస్లో లొల్లిలు అవన్నీ నడిచిపోతాయి అన్నీ చేస్తాం. అంటే డిఫరెంట్ ఉంటారు కదా ఒకటే దశలు ఉన్నాయి. రేపు ఏం చేద్దామని ఆలోచించు. అదే ఫ్యూచర్లో ఏం చేయాలని సో ఇంటెలిజెంట్ ఫ్యూచర్లో ఏం చేయాలో ఆలోచిస్తారు. షార్ వాళ్ళని ఎట్లా వేసుకుందామని షార్ వాళ్ళని ఎట్లా వేసుకుందామని క్లాస్లో ఎట్లా ఆడుకోవాలా సార్ని ఎట్లా క్లాస్లో ఎట్లా ఆడుకోవాలా సార్ని ఎట్లా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. ప్రిన్సిపల్ సార్ ఇట్లా పోరు అట్లుంటది ఈ పోరు ఇట్లుంటది అని మాట్లాడుకుంటాను. ఆ పోరు అట్లుంటది ఈ పోరు ఇట్లుంటది అని మాట్లాడుకుంటాను. నేను వీటి గురించి ఆలోచిస్తా. మా గ్యాంగ్ డిస్కషన్ ఉంటుంది. టాపికా ఎట్లా చిడాయించాలి అట్లా ఏ టాపిక్ అంటే ఎగ్జామ్స్ గురించి చేసుకుంటాం. ఏ టాపిక్ అంటే ఎగ్జామ్స్ గురించి చేసుకుంటాం. ఇప్పుడు అయన్ వద్దు పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడా రియల్ గా చెప్పాలి. రియల్ అంటే ఏ పొడి గురించి ఆ పొడి గురించి మాట్లాడుకో ఏ పొడి గురించి ఆ పొడి గురించి మాట్లాడుకో దీని గురించి అట్లా పబ్జి పబ్జి అదే బ్రో ఇంకేముంది పబ్జి పోరిల్ క్లాస్లో ఏ పోరి బాగుందని మాట్లాడుకుంటాం. క్లాస్లో ఏ పోరి బాగుందని మాట్లాడుకుంటాం. లవర్స్ లవర్స్ గురించి మాట్లాడుతాం. పోరిల గురించి సేమ్ లవర్స్ లవర్స్ గురించి మాట్లాడుతాం. పోరిల గురించి సేమ్ ఇంకో క్రేజీ క్వశ్చన్ ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కేతో ఎండ్ అయ్యే వర్డ్ ఏంటి? ఫోర్ లెటర్స్ ఉంటాయి. చూసానన్నయ్య నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. అన్నయ్య నేను పోతాను. నేను చెప్తా పోతానన్నయ్య నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. అనే పోతాను. స్పెల్లింగ్ ఎఫ్ఎల్యూసీకే ఫ్లక్ ఫ్లక్ పోతానన్నయ్య నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. అనే పోతాను. బ్రో పక్క బ్రో నేనే బెటర్ రా. కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? కాదు అది కాదు చెప్తా థింక్ చేయ. ఇంకా ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కే తో ఎండ్ అవుతుంది. ఫిషింగ్ ఫిషింగ్ ఎన్ని లెటర్స్? ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కే తో ఎండ్ అయితే ఫోర్ లెటర్స్ ఉంటాయి. ఎఫ్యూసీకే ఉంటుంది. ఎఫ్యూసీకే ఉంటుంది. ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అందే సేమ్ బ్రో అంతే కదా. ఫోర్క్ 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 కాదు చెప్పు. ఇంకా ట్రై ఫ్రాంక్ ఎఫ్ఆర్ఏ ఇంకే కేలా ఫ్రాంక్ 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 అన్న ఒకటే ఫ్రాంక్ అది ఫ్రాంక్ అంటే కాగా బ్రో చెప్పింది కరెక్ట్ పూర్కో ఫోర్క్ 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 క్లూ ఇయ్యాలా? క్లూ ఇస్తే చెప్తారు కదా తింటాం దాంతో మనం. ఫోర్క్ ఫోర్క్ కరెక్ట్ ఫోర్క్ రా. కొంచెం
ఇట్లు ఇప్పుడు రోజు మనం తింటాం దాంతో, రోజు కాదు ఒక్కొక్క సందర్భంలో తింటాం దాన్ని. ఫోర్ లీటర్స్ ఉంటాయి, ఎఫ్తో స్టార్ట్ అయితే కేతో ఎండ్ అవుతుంది. తెలుసా తెలుసా ఎవరికైనా? నూడిల్స్ చెంచా తింటాం కదా, నూడిల్స్ చెంచా ఫోక్ అంటారు. ఎఫ్ఓఆర్కే ఫోర్ లీటర్స్. ఫోర్క్ చిన్న తినేది చెంచెలివి. క్లూ ఇయ్యాలా? దాన్ని మనం తింటాం దాంతో, దాంతో తింటాం, దాంతో తింటాం. నోట్లో పెట్టుకుంటాం దాన్ని తీసుకొని. కాదు స్పూనా? స్పూనా అదే. ఇంకా కొంచెం గెజే. స్పూనా కాదు, ఫోక్ ఫోక్ ఫోర్క్ ఫోర్క్ అదే నూడిల్స్ చెంచే. గుర్తొచ్చిందా? ఎఫ్ఓఆర్కి ఫోర్ లీటర్స్. కరెక్టేనా? చెప్పాలా ఆన్సర్? చెప్పేసి. ఫోక్ ఫోక్ చెంచే నూడిల్స్ ఇది చెంచే. ఫోక్ అంటారు దాన్ని. అంత చదువుకోలేమే, అంత చదువుకోలేమే. సో ఆన్సర్ అర్థమైందిగా, నూడిల్స్ తినేది చెంచే, చెంచే ఫోక్ ఫోక్ అండ్ ఫోక్ అంటారు దాన్ని. ఎఫ్ఓఆర్కే ఫోర్ లీటర్స్ అన్నారు. ఎఫ్ఓఆర్కే ఏమైతే? సో థ్యాంక్ యూ బ్రో ఆన్సర్ అన్ని ఇచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. పీపుల్ అది కామెంట్ చేశారు అడుగుమని స్టూడెంట్స్ని. మీరు ఇప్పుడు ఇంటరా డిగ్రీ? ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో దాంట్లో ఏ గ్రూప్? బైపీసీ ఫస్ట్ ఇయర్. దాంట్లో సబ్జెక్ట్స్ చెప్పమని చెప్పారు. బయాలజీ, చి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిత్, ఇంగ్లీష్. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, సాంస్క్రిత్. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సాంస్క్రిత్. బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సాంస్క్రిత్. జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, సాంస్క్రిత్. సో ఇక్కడ మ్యాక్సిమం అందరు చెప్పారు. ఇంతకుముందు అయితే కొంతమంది తడబడ్డారు, కానీ ఇక్కడ ఫ్లూయెంట్గా చెప్పారు. చదువుబిడ్డాలి అనుకుంటా. థ్యాంక్ యూ బ్రో చెప్పిన. సంస్కృత్ చెప్పు. ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ రెండు సార్లు. సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇంకా అంతే అంతే. సంస్కృత్, ఇంగ్లీష్. వాటి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఇంకా సివిక్స్, కామర్స్, కామర్స్ అయ్యారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. సంస్కృత్, అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అంతే తెలుసు. ఇన్స్టాగ్రామ్, రీల్స్. థ్యాంక్ యూ బ్రో చెప్పిన. కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో థ్యాంక్ యూ బ్రో చెప్పినందుకు. ఎకనామిక్స్, కామర్స్. ఏం తీసుకున్నా? గ్రూప్ పేరు చెప్పాలి. సిఈసి. సిఈసి దాంట్లో ఏమేమి ఉంటాయి? ఎకనామిక్స్, కామర్స్, సివిల్స్, అకౌంట్స్, ఇంకా ఇంగ్లీష్, ఇంగ్లీష్, సాంస్క్రిట్. ఓకే, సాంస్క్రిట్. సేమ్ సేమ్ ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, సాంస్క్రిట్, ఇంగ్లీష్, సిఈసి గ్రూప్. చెప్పాలి. ఎకనామిక్స్, కామర్స్, సివిల్స్, ఇంగ్లీష్, సాంస్క్రిట్. సో ఇక్కడ మాక్సిమం అందరు చెప్పారు. నిన్ననైతే కొంతమంది చెప్పలే. ఇక్కడ చాలా మందికి వీళ్ళందరు చెప్పారు. సో థ్యాంక్ యూ బ్రో చెప్పినందుకు. క్రేజీగా చెప్పారు. థ్యాంక్ యూ చెప్పినందుకు. లైక్, షేర్ కొట్టండి, షేర్ కొట్టండి. ఎవరు అలా కాదు, కింద గంట ఉంటుంది చూడు, గట్టిగా కొట్టరు. కింద గంట ఉంటుంది చూడు, గట్టిగా కొట్టరు. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో ఎలా ఉందో, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే పబ్లిక్ని మేము ఇంకేదన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఆ క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా క్రేజీ ఇలాంటి ఫన్ క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.
కీప్ సపోర్టింగ్, బాయ్.